ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్. బల్లెం వేణుమాధవ్ ఛానల్, ఇది మీ ఛానల్. కరోనా కరోనా ఏమంటూ వచ్చిందో సినిమా జీవులకు, ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, మళ్ళీ చెప్తున్నా, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 10 నెలలు అయింది. సినిమా వాళ్ళకు పని లేక, సినిమాలు తీసేవాళ్ళు లేక, సినిమాలు చేసేవాళ్ళు లేక, ఇక మిగిలిన ఒకే ఒక దారి ఏటీటీ, ఓటీటీ వైపు వెళ్తున్నారు. అవి కూడా అడప దడప ఎక్కడో అక్కడ కొన్ని జరుగుతున్నాయి. అసలు ఇంకా భవిష్యత్ ఏంటి? అసలు సినిమా ఉంటుందా, ఉండదా? అంటే పరిణామ క్రమం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు కోతి లేచి నిలబడి అలా అడుగులేస్తూ ఆది మానవుడిగా, ఆ తర్వాత మనిషిగా, ఇప్పటి ఆధునిక మానవుడిగా మారిన విషయం మనందరికీ తెలుసు. అట్లాగే బుర్రకథలు, ఒగ్గు కథలు, తోలుబొమ్మలు, కదిలీ బొమ్మలై, ఆ తర్వాత తోలుబొమ్మలాట్లు, అలా అయిన తర్వాత కదిలీ బొమ్మలు వచ్చిన తర్వాత మూకీ నుంచి టాకీకి వచ్చి, టాకీ తర్వాత ఒక్కొక్క అడుగులు వేస్తూ సినిమాస్కోపు, స్టీరియోఫోనిక్ సౌండ్, 5.1, 7.1, డాల్బీ అట్మాస్, తర్వాత 6 ట్రాక్ అంటూ ఇలా రకరకాల వైవిధ్యాలు చేసుకుంటూ ఐమాక్స్ సినిమా దాకా ఎదిగింది సినిమా పరిశ్రమ. టీవీలు వచ్చిన కొత్తలో టీవీలు వచ్చాయి, ఇక సినిమాల పని అయిపోయింది అన్నారు. కానీ అవే టీవీలు శాటిలైట్ ధరలతో చిన్న సినిమాలు ఊపిరిలు అందుకున్నాయి. మళ్ళీ కొంతకాలం పన్ను మినహాయింపులు, ఆ తర్వాత చిన్న సినిమా అంటే చిన్నపిల్లల సినిమా తీస్తే కొంత నగదు ప్రోత్సాహకాలు అంటే సబ్సిడీలు, ఆ తర్వాత కొన్ని మంచి విషయమున్న చిన్న సినిమాలకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం, అలా కొంతకాలం సాగింది. తర్వాత బడ్జెట్ లోటు అంటూ మిగతా ఎన్నిటికో బడ్జెట్ వచ్చినటువంటి దీనికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆ సినిమాకి బడ్జెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టేశారు. అలా కొంతకాలం స్తబ్దుగా మారిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన మల్టీప్లెక్స్ సంస్కృతి థియేటర్లను తినేశాయి. సింగిల్ స్క్రీన్ల పరిస్థితి అగమగోచరంగా మారింది. ఆ తర్వాత చిన్న సినిమా దూరం చేస్తూ టికెట్ పెంపు చాలా పెద్ద దెబ్బ కొట్టింది. ఒకప్పుడు బాల్కనీ అంటే 10 రూపాయలు, ఆ తర్వాత 20, 40, 50, 60, 70, 80, 100, ఏకంగా ఇప్పుడు 250 రూపాయలకి సినీ పోలీస్లో 250 రూపాయలకు పడుకొని చూసే సీటు. సో ఆ రేంజ్కు ఒక్కసారిగా ఎదిగింది సినిమా పరిశ్రమ. ఆ తర్వాత పార్కింగ్ ఫీజులు అంటూ, తర్వాత తినుబండారాల దగ్గర ఎక్కువ ఫీజులు అంటూ చేసేస్తే మళ్ళీ అందులో కూడా గవర్నమెంటు ఒక మంచి పని చేసి పార్కింగ్ ఫీజుని ఎత్తేసింది. అప్పుడు కూడా థియేటర్ నిర్వాహకుడు బాధపడ్డాడు పార్కింగ్ తీసేస్తే. ఎక్కడెక్కడో వచ్చి బండ్లు పెట్టడం మొదలుపెట్టారు. ఆ సినిమాకి వచ్చారా లేకుంటే దీని కొరకు పార్కింగ్ పెట్టుకున్నారా తెలియని పరిస్థితి ఏర్పడింది. సరే, అది అధిగమిస్తూ అలా వెళ్తున్న తరుణంలో ఈ కరోనా వచ్చి తగులుకుంది. ఇక కరోనా ఏమంటూ వచ్చిందో దాని మీద ఆధారపడేటువంటి కృష్ణానగర్ బడుగు జీవులందరూ కూడా రోడ్డున పడ్డారు. ఒక ఆయన దీనంగా పంపించాడు, ఏమనంటే ఏటీఎం దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేస్తూ దినమంతా నిలబడుతున్న వాళ్ళు ఉన్నారని. ఆ తర్వాత టీవీ, షార్ట్ ఫిలిం, తర్వాత వెబ్ సిరీస్, ఇవి కొంతవరకు ప్రత్యామ్నాయంగా ఆర్టిస్టులను ఆదుకోవడం మొదలుపెట్టింది. కానీ
సినిమానే కలలు కానీ సినిమాల ద్వారా తమ కథలు బయటకు రావాలని ఆశించేటువంటి రచయితలకు కానీ సినిమాల ద్వారా తమ కెరీర్ని చేసుకోవాలనుకుంటున్నటువంటి దర్శకులకు కానీ సినిమాల్లో తీసి అటు కళాత్మకంగా పేరు తెచ్చుకుంటూ డబ్బు కూడా చేసుకోవాలనుకుంటున్న నిర్మాతలకు కానీ ఇవాళ సినిమా ఏమి మిగిల్చింది కన్నీళ్ళు తప్ప. అయినా సరే కోటి రూపాయలు ఇచ్చి పాండబ్బాలో నెల కూర్చోమన్నా కూర్చొని జనాలు ఉన్నంతకాలం, సినిమా అంటే ప్రేమించే ప్రేమికులు ఉన్నంతకాలం సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏటీటీ ఓటీటీ వెబ్ సిరీస్కి మారిపోవడమేనా? ఇక రేపు సినిమా అన్నది రాదా? వచ్చిన ఆదరణ ఉండదా? ఉండదని చెప్తున్నాయి గణాంకాలు. ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైన థియేటర్లలో జనాలు లేకపోవడం, ధైర్యంగా పెద్ద సినిమాలు ఇంకా రిలీజ్ చేయలేని పరిస్థితి రావడం, కొన్ని అనువాద చిత్రాలు కొన్ని చిన్న సినిమాలు మాత్రం రిలీజ్ అయినా అక్కడ రెస్పాన్స్ లేక ఇబ్బంది పడుతున్న వైనాలను గమనిస్తే సినిమా పరిశ్రమ పని అయిపోయిందేమో అనిపించేటువంటి పరిస్థితులు దాపురించాయి. సినిమానే నమ్ముకున్నటువంటి చాలామంది కళాకారులందరి తరఫున సంతాపం వ్యక్తం చేస్తున్నాను, బాధపడుతున్నాను. 33 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ని నమ్ముకొని ఈ ఫీల్డ్ ద్వారానే ఆధారం పొందుతున్నటువంటి నాతో సహా అందరు కూడా ఈ కరోనా బారి నుండి బయటపడి మళ్ళీ మనం పాప్కార్న్ తింటూ సరదాగా సినిమా హాల్లో, అది సింగిల్ స్క్రీన్ అని కానీ మల్టీప్లెక్స్ అయినా కానీ, అలా ఎంజాయ్ చేసే రోజులు రావాలని, ఆ సినిమాల్లో మనం భాగమై ఇంకొన్ని కళాఖండాలు మన ద్వారా రావాలని కోరుకుంటూ వందేళ్లకే వయోభారం ఇచ్చి నడుము కుంగిపోయినటువంటి సినిమా పరిశ్రమ, అంటే యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయ్యి 1930 నిండా 100 సంవత్సరాలు కూడా రాలేదు. సో 1932లో ప్రారంభమైతే 40, 52, 62, 62, 82, 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 82 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కూడా రాలేదు. ఇంకా అప్పుడే సినిమాత వయోభారంతో ఈ కరోనా బారిన పడడం బాధాకరం. మరోసారి సినిమా వాళ్ళందరికీ మంచి రోజులు వచ్చి సినిమా మళ్ళీ పుంజుకోవాలని ఒక సినీ ప్రేమికుడిగా కోరుకుంటూ ఆశిస్తూ, ఆ సినిమా తల్లి ఎప్పుడూ జిలుగుల వెలుగుల ఉండాలని, భారతీయ సినిమా పరిశ్రమలో హిందీ తర్వాత ఎక్కువ సినిమాలు తీసే పరిశ్రమగా పేరు తెచ్చుకున్న తెలుగు తమిళ సినిమాలే కాకుండా అన్ని భాషా చిత్రాలు కూడా సజావుగా నిర్మాణాలను సాగించుకోవాలని, వాటి మీద ఆధారపడ్డ అందరికీ ఫుడ్ దొరకాలని కోరుకుంటూ మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ సినీ కళాభినందనాలతో.